కొణిదెల చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగు వారంటూ ఎవరు ఉండరేమో. ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శివశంకర్ వరప్రసాద్ ప్రాణం ఖరీదుతో తన ఖరీదేంటో ఇండస్ట్రీకి రుచి చూపించి గట్టి పునాదిరాళ్లు వేసుకున్నారు. నటనలో తిరుగులేని మనిషిగా నిరూపించుకుని బాక్సాఫీస్ ను కొల్లగొట్టే దొంగగా మారి చిత్ర పరిశ్రమలో విజేతలకు సైతం ఛాలెంజ్ గా మారిన మంచి దొంగ మగధీరుడు. స్వయం కృషితో ఎదిగి అభిమానులకు ఆరాధనగా మారడమే కాదు, తాను సైతం అభిమానులకి ఖైదీగా మారిపోయారు. ఆ తర్వాత త్రినేత్రుడై రుద్రనేత్రుడై లంకేశ్వరుడుగా తన సత్తా చాటారు. జగదేక వీరుడులా అతిలోక సుందరితో వేసిన స్టెప్పులకి ఇప్పటికీ చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. గ్యాంగ్ లీడర్ అయినా ముఠామేస్త్రైనా నమ్ముకున్న వారికి ఆపద్భాంధవుడు ఈ బిగ్ బాస్. అంతేకాదు ఇండస్ట్రీలో కొత్త వారికి మాస్టర్, తప్పు చేస్తే మాత్రం హిట్లర్. సినిమాలు చూడని వారితో కూడా చూడాలని ఉంది అనిపించిన అన్నయ్య సినిమాలో ఇంద్ర, ఠాకూర్, శంకర్ దాదా అందరి వాడుగా జై చిరంజీవి అనిపించుకుని స్టాలిన్ గా సమాజంలో ఎలా ఉండాలో చెప్పారు. చిన్న గ్యాప్ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150గా సైరా అనిపించి మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా నిలిచి శివశంకర్ అంటే భోలా శంకర్ అనిపించుకున్నారు. సామాన్యుడి నుండి విశ్వంభరగా మెగాస్టార్ ఎదగడానికి కారణం కష్టాలకు వెన్ను చూపని ఆయన ధైర్యం, కృషి, పట్టుదల. కోట్లాది మంది అభిమానాన్ని మూటగట్టుకున్న, లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన పద్మ విభూషణ మెగాస్టార్ చిరంజీవి 69వ బడిలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయనకు సుమన్ టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.